ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులు ఇద్దరే ఇద్దరు, దేవిశ్రీ ప్రసాద్ మరియు ఎస్ఎస్ తమన్. ఏ స్టార్ హీరో సినిమాకైనా, పాన్ ఇండియా సినిమాకైనా వీరిద్దరిలో ఎవరో ఒకరే సంగీతాన్ని అందిస్తున్నారు. వీరు సంగీతాన్ని అందించిన దాదాపు అన్ని పాటలు బ్లాక్ బస్టర్లుగా అవుతున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు ప్రతి సినిమాకి వెరైటీని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రస్తుతం రెహమాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న నెక్స్ట్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏ సినిమా కోసం సంగీతాన్ని అందించడానికి ఏఆర్ రెహమాన్ ను సంప్రదించనున్నారట. ఈ నేపథ్యంలోనే రెహమాన్ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కూడా సంగీత దర్శకుడిగా రెహమాన్ నే ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన సాయిరా నరసింహారెడ్డి సినిమాకి కూడా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాల్సిందే, కానీ ఆఖరి నిమిషంలో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. అయినా సరే ఇప్పుడు మళ్లీ వరుస తెలుగు ఆఫర్లు అందుకుంటున్నారు ఏఆర్ రెహమాన్.